ఇప్పుడు దుబ్బాకలకు ఎలక్షన్ జరుగుతాను. ఆడు గెలిచేయలేదు, పీకేలేదు. ఎంత బ్రహ్మాండంగా ఉన్నాం అంత బ్రహ్మాండంగా ఉన్నాం. చూస్తారు మీరు, నాలుగు రోజులే చూస్తారు. ఎటువంటి ఘోరాధిఘోరమైన అబద్ధాలు మాట్లాడతారంటే బీజేపీ పార్టీ దేశాన్ని పరిపాలించే పార్టీ. మన రాష్ట్రంలో నేను ఉదాహరణ చెప్తున్నా, దయచేసి ఇవన్నీ మీకు అర్థం కావాలని చెప్తున్నా. నా బాధ నాది. కాంగ్రెస్ నాయకుడు చెబ్బిరేలేమో దొంగ నాటకం గణేష్ అని చెప్పి ఆయన దానిలో ఒక ఎలక్ట్రీషియన్ ఉంటే వాంతను గాలబెట్టించి అది రైతు గాలబెట్టినట్టు యాక్షన్ చేసి దాన్ని పత్రికా విలేకరులకు ఇచ్చి సోషల్ మీడియాలో పెడతారు. ఇంత మోసం. ఇలా బీజేపీ దేశాన్ని పరిపాలించే పార్టీ. మన రాష్ట్రంలో మనం ఇచ్చే పెన్షన్లు 38,64,751 మందికి మనం పెన్షన్ ఇస్తాం. అన్ని రకాల పెన్షన్లు కలిపి మనం ఇచ్చేది 2,016 రూపాయలు ఇస్తాం. మీ అందరికి తెలుసా విషయం. మీ ఒక ప్రతి ఒక్క ఊరికి సంవత్సరానికి 100,000 రూపాయలు వస్తున్నాయి. 5 లక్షలు, 7 లక్షలు, 8 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు ఊళ్ళు కూడా ఉన్నాయి. తంచనగా నెల తప్పకుండా వస్తాయి. దరఖాస్తు లేదు, దఫ్తర్ లేదు, పైరవి లేదు, బాజాప్త పోస్ట్ ఆఫీసులకు వస్తాయి. వస్తున్నాయి కదా, వినబడతలేదు. అన్ని గ్రామాలు వస్తున్నాయి కదా. దీనిలో కేంద్రాన్ని పరిపాలించే పార్టీ ఈ 38,64,000 మందికి మనం పెన్షన్ ఇస్తే దీనిలో కేంద్రం ఇస్తుంది కొందరికి. ఎంతమందికి? 6,95,000 గుండుగు తాకుడు కూడా 7 లక్షల మందికి ఇస్తుంది. 38 లక్షల మందికి మనం పెన్షన్ ఇస్తే వాళ్ళు ఇచ్చేది ఓన్లీ 7 లక్షల మందికే. ఎంత ఇస్తారు? మనిషికి 200 రూపాయలు ఇస్తారు. మొత్తం కలిసి సంవత్సరానికి ఎంత? పేదలకు, వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు, ఇంకా అనేక రకాల ఫైలేరియా వ్యాధిగ్రస్తులకు, అనేక మంది వృత్తిపని వాళ్ళకు మనం ఇచ్చే పెన్షన్ 38 లక్షల మందికి ఇస్తాం. మనం ఇచ్చేది 2016. ఆయనలో వాళ్ళు కలిపేది 200 రూపాయలు ఓన్లీ 7 లక్షల మందికే. మిగిలిన 31 లక్షలకు మనమే ఇచ్చుకుంటాం. మనం పెట్టే ఖర్చు సంవత్సరానికి దగ్గర దగ్గర 10 నుంచి 11,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం పెట్టేది. కేంద్రంలో ఉన్న గవర్నమెంట్ ఇచ్చేది కేవలం 105 కోట్లు. దానికి ఏం చెప్తారు? కేంద్రమే ఇస్తుంది, 1,600 రూపాయలు మేమే ఇస్తాం. కేసీఆర్ అబద్ధాలు చెప్తున్నాడు మీకు. ఇంత పచ్చబద్ధాలు మాట్లాడుతున్నా, ఇంత ఇంత దిగదారిపోయి బతుకుడేందుకు నాకు అర్థం కాదు. ఇప్పుడు ఎవడ రుజువు చేస్తాడా? ఒకటే నిమిషంలో ఇప్పుడు నేను చెప్పే ఇది ఎందుకంటే ఈ డబ్బు ఎట్లుంటుంది మీకు తెలియాలని నేను చెప్తా ఉన్నా. ఈ డబ్బు ఎట్లుంటుందండి? 10,000, 11,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడితే దీని లెక్కలు తీసుకోవడం కూడా ఉంటాడు. దాని పేరు కాగ్, కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అని కూడా ఉంటాడు. అన్ని ప్రభుత్వాలు పెట్టే ఖర్చులను లెక్క తీసి వాళ్ళు పబ్లిక్ చేస్తారు అధికారికంగా. నేను చెప్పే రికార్డ్ అంతా అక్కడ ఉంది. ఇప్పుడు ప్రతి సంవత్సరం వాళ్ళు పబ్లిక్ చేస్తారు. నేను చెప్పేది ఒకవేళ అబద్ధమే అయితే ఎవడన్నా మగవాడు రుజువు చేస్తే ఒక్కటే నిమిషంలో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఇంటికి పోతాను. మరి చెప్పే దరిద్రుల గతి ఏందన్నట్టు. ఇట్లుంటే మెరమెచ్చుకారు. ఇంత ఘోరమైనటువంటి మోసాలు చేస్తారు. వాళ్ళకు కావాలి ఓటు అంతే, మనిషి కాదు. వాళ్ళ స్కీమ్లలో మనిషి లేడు, జీవితం లేదు, గుండెల తడి లేదు, హృదయంలో నిజమైన ప్రేమ లేదు. కావాలి ఓటు అంతే, ఓటు కావాలి. దయచేసి మీరు చాలా చాలా ప్రమాదం ఉన్నాం మనం, ఇప్పుడు పెద్ద ప్రమాదం ఉన్నాం. ఇదంతా నేను ఇంత కంఠశోషగా ఇంతసేపు ఎందుకు చెప్తున్నా? ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ బిల్లు తెచ్చింది. ఆ తేవడం కూడా గుండాగిరి చేసింది. రాజ్యసభలో ఇప్పుడు ఉన్న గవర్నమెంట్కి మెజార్టీ లేదు. అక్కడ మన ఎంపీలు అరుస్తున్నారు, ఓటింగ్ పెట్టమంటున్నారు, డివిజన్ అడుగుతున్నారు, కానీ ఇయ్యలే. ఓట్లు కూడా వేయకుండా స్పీకర్ ప్రకటించింది బిల్లు పాస్ అయిపోతుంది. బిల్లు పాస్ అయిపోయింది పో అని తలుపులు మూసుకొని వెళ్ళిపోయారు. ఒక గుండాగిరిలాగా బిల్లుని పాస్ చేశారు. దాని పర్యవసానం ఏంటండి?
మీరు ఆశ్చర్యపడతారు, పరిశాన్ అవుతారు. మీరు ఇంతకుముందు చెప్పినా కదా, ఒకటే ఒక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. రైస్ మిల్లర్ నంపించి నేను మొన్న మాట్లాడిన, ఏమయ్యా మీరు సన్న బియ్యం ఎంతకు తీసుకుంటారు, ఏం సంగతి, సన్న వాటిని ఎంతకు కొంటారు, ఆయన ఏమన్నాడో తెలుసా? కేంద్రం తెచ్చిన కొత్త చట్టాలు వచ్చినాయి కదా సార్, ఎవ్వడు కూడా కనీస మద్దతు ధర కొంటలేరు, మేము కూడా కొనే పరిస్థితి లేదు అని చెప్తున్నాం.